ఇచ్చినప్పుడు మేము ఏం చూసినామంటే దీంట్లో పూర్ ఆఫ్ ద పూరెస్ట్ బీద వాళ్ళ మరీ బీదవాడిని అప్లికేషన్ పెట్టిన దాంట్లో లాస్ట్ 3000 ఎవరు బీదవాళ్ళు సెలెక్ట్ చేసి వాటి పార్టీలకు సంబంధం లేకుండా సామాజిక సమీకరణాలు పాటించి వాళ్ళకి ఇవ్వాలి అనేది ఇది చట్టం చెప్తుంది మోరల్కి కూడా మోరల్ కథ చెప్తుంది ఇదివరకు గడిచిన 75 సంవత్సరాల నుంచి ప్రభుత్వ స్కీములు ఏవచ్చు ఇదే పద్ధతి వాటిని అనుసరించారు ఇవాళ కూడా మీరు చేయని అయ్యా మీకు చేతులు మొక్కుతో చేయండి అట్లా లేదు మా టీఆర్ఎస్లోకి ఇస్తాం ఎమ్మెల్యే రాసిన లిస్ట్కి ఇస్తాం అంటే ఎమ్మెల్యే రాష్ట్రానికి ఇచ్చామంటే ఎమ్మెల్యే దగ్గర ఎన్ని డబ్బులు ఆ ఇంకి వాళ్ళ దగ్గర ఆ 100,000 రూపాయలు లాస్ట్కి ఎన్ని చేస్తావో మాకు తెలియదు అంటే ఇక్కడనే కదా మొత్తం రాష్ట్రం అంతా అదే పరిస్థితి ఉంది ఈ రకమైన పరిస్థితులలో ఇక బీసీ కొంత రాలే వస్తా ఇది ఇళ్ళ సార్ ఇళ్ళ పరిస్థితి అందుకోసమే ప్రజలకు చెప్తాను మీకు చేతులతో మొక్కి చెప్తాను మీరు వాళ్ళని నమ్మి 100,000 రూపాయలు వాళ్ళు ఇచ్చారు కదా ఇంకా ఇద్దరు 200,000 ఇస్తారని ఎక్కడైనా షాకాల దగ్గర అక్కడ 2 పైసలు 3 పైసలు వడ్డీ తెచ్చుకుంటే మాత్రం మీ ఇల్లు పూర్తి కాదు ఈ వడ్డీ కట్టలేక మళ్ళీ టాయం తమ్మని అసలు పరిస్థితి చూసుకోండి ఎలక్షన్లు ఇది ఎలక్షన్లకు వచ్చినాం ఎలక్షన్ల తర్వాత రేపు కాంగ్రెస్ పార్టీ అధికారులకు ఖచ్చితంగా చెప్పినా మేము 5 లక్షలు ఇస్తామని వాళ్ళ యొక్క మోసం ఇదే ఉండదు చెప్తాం క్లియర్గా ఈ సంవత్సరం నా నియోజకవర్గం ఉన్నది మంచిర్యాల నియోజకవర్గం 15-18 వేలు మనం ఇంకో ఈ సంవత్సరం 5000 ఇస్తా 5000 కూడా 3 సంవత్సరాలు పంచుతాం 5000 130 చేసుకున్నామా లేకపోతే గ్రామంలో దాంట్లో 130 చేస్తామా లేకపోతే ఇక్కడ వార్డులో 130 చేస్తాం అంటే చెప్పి చేస్తాం ఇట్లా ఇన్ని చేసి లాస్ట్కి చేతులు లేవట్టే కార్యక్రమం అయితే మొదలు కాదు మేము చేయమని మేము చెప్పేదే చేస్తాం చాదనే చెప్తాం చేయగలిగితే చెప్తాం ఈ రెండోది బీసీ బంద్ అంట ఈ బీసీ బంద్ అనేది నేను బీసీ బంద్ అని వాళ్ళకి ఆయనకు వచ్చినంత గొప్ప తెలుగు మీద పాండిత్యం మీద మాకు అంత మాకు లేదు మా కాంగ్రెస్ పార్టీకి లేదు సో ఆయన అన్ని బంద్లు తీసుకొచ్చింది ఒకటి తర్వాత ఒకటి బంద్ బీసీ బంద్ అని చెప్పి ఈ నియోజకవర్గం తెలిసి 350 మందికి ఇచ్చిందట మొన్న కేటీఆర్ గారి నియోజకవర్గం 600 మందికి ఇచ్చింది మరి కేసీఆర్ నియోజకవర్గంలో 1000 మందికి ఇస్తారు అవసరం తెలియదు ఉదాహరణకు ఇక్కడ కొన్ని కొట్టిన వార్డులు తీసుకుంటే వార్డుకో 3 కొడుకో 4 కొడుకో అంటే శేఖర్వాడు ఉందనుకోండి శేఖర్వాడు 5 వరకు ఇచ్చినాడు ఎందుకంటే 5 గురిని తయారు చేయాల్సిన కానీ కొట్టాడు అట్లా ఎక్కడ లేని కాడ ఇయ్యలేదు అవన్నీ జరిగినాయి సరే కొన్ని గ్రామాలలో 2 కొన్ని గ్రామాలలో 3 ఇచ్చింది సరే దాని గురించి మేము ఎగతగా మాట్లాడకుండా ఒకటి చెప్తాను కాంగ్రెస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు బీసీ కార్పొరేషన్ అని ఒక సంస్థ ఉంది ఆ సంస్థ ద్వారా ప్రతి సంవత్సరం సరే మేము 100% చేసామని వాళ్ళ లెక్క చేయని పని చేసినట్టు మేము లేని ఉన్నట్టు ఇట్లా సినిమాలు చూసాం మేము 100% చేయలేకపోయినా 50 నుంచి 75% మేము న్యాయం చేసాం బీసీ కార్పొరేషన్ ద్వారా వాళ్ళ కుటుంబాలు బాగుపడితే ఎంత ఏ రకం వాళ్ళ కథ చేసుకుంటారు మరి ఇదే బీసీ బంధు మన 2014 గెలిచినాక 6 నెలలు స్టార్ట్ అయితే ఖచ్చితంగా కేసీఆర్ బీసీల ప్రేమ ఉందని చెప్పింది ఇప్పుడు ఓట్లు కనబడుతున్నాయి ఆడ ఏ ఏళ్ళతో వస్తాలి ఏళ్ళకి మరి ఇప్పుడు ఏళ్ళతో వస్తాలంటే ఎన్ని సమస్యలు ఉన్నాయి అని చెప్పి అందుకనే బంధువులు గుర్తుకొచ్చినాయి ఇప్పుడు బీసీ బంద్ వచ్చింది సరిగా వాళ్ళు ఎవరెత్తారు ఓట్లు ఎందరికి ఇచ్చినాయని వాళ్ళ గర్మాలు తెస్తారు మాకేం దాని గురించి మీకు కదా పోకుండా ఎన్నికల కోసమే బీసీ బంద్ వచ్చింది ఎన్నికల తర్వాత బీసీ లేదు అన్ని బంద్లు అయ్యారు ఇక ఇంకోటి దళిత బంధన పెట్టిన హుజరాబాద్ ఎలక్షన్లు వచ్చింది ఆ తర్వాత ఒకసారి 100 అన్నాడు ఒకసారి 200 అన్నాడు ఒకసారి 1000 అన్నాడు అందులో నేను చెప్పే అవసరం లేదు కదా దళిత బంధుల మన జిల్లాకి వెళ్ళి 3 ముగ్గురు ఎమ్మెల్యే గురించి చెప్పినట్టు వాళ్ళ ఆయన చెప్పిన పేరు నేను చెప్పాలి కానీ కమిషన్ 30% 40% కమిషన్ ఆఖరికి దళితులకు ఇచ్చే పైసలలో కూడా దళితుల బతుకుదేరు కోసం ఇచ్చే పైసలు కూడా కమిషన్ తీసుకున్న నాయకులు ఈ ప్రభుత్వం వీళ్ళు వాళ్ళు ఏ రకంగా మనుషులు అవుతారు మీరే చెప్పండి దీనికి నేను కాంగ్రెస్లో నా ఆరోపణ చేస్తానండి వాళ్ళ ముఖ్యమంత్రి చెప్పిన వాళ్ళ మీద అంటే ఇక్కడ ఉదాహరణ చెప్పిన ఇంక మొత్తం రాష్ట్రం అంతా ఇక్కడ ఎక్కడ దళిత బంద్ బంద్ అయిపోయింది బీసీ బంద్ మొదలైంది ఎన్నికల తర్వాత బంద్ అవుతుంది ఇంకోటి మైనార్టీ బంద్ అంట మైనార్టీ బంద్ అంట మైనార్టీ కమిషన్ మైనార్టీ ఇచ్చే అవన్నీ ఉండే అప్పుడు అవన్నీ తీసేసి ఓన్లీ బంద్ ఇస్తాడు ఇప్పుడు నిరుద్యోగ భృతి ముఖ్యమంత్రి గారు ఏం చెప్తానంటే నిరుద్యోగ భృతి గురించి లెక్కలు తెలుసులేవట నేను డిగ్రీ వానికి అన్నా పీజీ వానికి అన్నా ఇంటర్మీడియట్ వానికి అన్నా 10th వానికి అన్నా లెక్కలు దొరుకుతున్నాడు మొత్తం రాష్ట్రానికి అడితే లెక్కలు దొరకకపోతే మమ్మల్ని అడిగితే సరే పూర్తి మేము మైక్రోలో కంప్యూటర్ పెట్టి లెక్క చెప్పకుండా ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువత 25 లక్షలు ఉన్నారు డిగ్రీ చదువుకున్న వాళ్ళు 15 లక్షలు ఉన్నారు 3 లక్షల పైచలకు పీజీ వాళ్ళు ఉన్నారు మిగతా డిప్లొమా చదువుకున్న వాళ్ళు కానీ ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు వీళ్ళందరూ కలిపితే 25 లక్షలు అవుతారు
20 లక్షలు 10,000 అటు ఇటు తక్కువ కావాలంటే ఆ లెక్కలు కూడా అంటే మీరు పైసలు ఇస్తా అంటే మేము కూడా ఒక 15 రోజులు వేరే పని పెట్టుకుండా లెక్కలు కూడా తీసిస్తాం వాళ్ళు. చాలా సందర్భాలు ఆయన ప్రెస్ మీట్లో కానీ అక్కడక్కడ మాట్లాడారు నిన్న ఏ కేటగిరీకి ఇవ్వాలని ఎట్లా ఇవ్వాలంటాను. మరి మనం స్కీమ్ ఏమైనా చేసేటప్పుడు తెలుసుకుంటాం ఏ కేటగిరీ ఇవ్వాలని. అది అటకెక్కింది. ఇక ఈ రకంగా దళిత బంద్ అయిపోయింది, బీసీ బంద్ అయిపోయింది, మైనార్టీ బంద్ అయిపోయింది, ఇంకోటి ఇంకేదో బంద్ ఉండే ఇంకేం బంద్ క్రిస్టియన్ బంధు క్రిస్టియన్ పడుతుంది కూడా క్రిస్టియన్ బంధు. ఇది కాకుండా షాది ముబారక్, కళ్యాణ్ లక్ష్మి ఇవన్నీ చెప్తాను అయ్యా కేసీఆర్ మీకు ఒకటే చెప్తాను ప్రజలు ఇవన్నీ నేను అడగలేదు. ప్రజలకు ఏం కావాలో వాళ్ళకి ఇవ్వండి. ప్రజలకు అవసరమైన షాది ముబారక్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, కళ్యాణ్ లక్ష్మి ఇవ్వాల్సిందే. మీరు ఇచ్చే పైసలు ఎవరు మీ జేబులలో కలిసి ఇస్తలేరు. ఇవాళ మీరు పెంచిన ట్యాక్సులు పెట్రోల్ మీద 55 రూపాయలు కానీ 110 రూపాయలు చేసిన 28 మంది తల్లి కరెంటు అంతకుముందు గ్రామీణ ప్రాంతంలో ఎస్సీలకు ఎస్టీలకు అయితే ఆల్మోస్ట్ ఫ్రీగా ఉండే 100 యూనిట్ల వరకు 50 యూనిట్ల ఉన్నాయి గుర్తులు లెక్కలు కానీ. ఇవాళ అంతకుముందు 50 రూపాయలు కట్టడం గ్రామంలో ఇప్పుడు 300 500 లేకపోతే ఇంకేదో ఫండ్ అని వాళ్ళు ఏమవుతారో వాళ్ళ ఇష్టం. మనకు మనం ప్రశ్నించే అధికారం లేదు. వాళ్ళు కరెంట్ వాళ్ళు మనకు లెక్కలు చెప్పరు. ఇవన్నీ మళ్ళీ మీకు వస్తాయి, మళ్ళీ మీకు లెక్కలు వస్తాయి అంటారు. ఇట్లా 50 రూపాయలు కట్టుకోండి, ఇలా 500 చేయి కట్టే పరిస్థితి కరెంట్ వచ్చింది.